చెడు అలవాట్లకు అలవాటు పడి పలు దొంగతనాలకు అలవాటు పడి పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు యువకులు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన మంగాపురం హేమంత్ వయసు 17 సంవత్సరాలు, నెల్లూరు వడ్డిపాలెంకు చెందిన పల్లపు దేవేంద్ర వయసు 23 సంవత్సరాలు, వెంకటాచలం మండలంలోని ఇదిమేపల్లికి చెందిన ఉప్పు వెంకటేష్ వయసు 22 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో 11 దేవస్థానాల్లో రాత్రిపూట హుండీలు పగలగొట్టి డబ్బులు దొంగతనం చేసేవారు. అదేవిధంగా గూడూరులో కోర్టు సెంటర్లోని 2 బైకులు, అదేవిధంగా పలు చిల్లర అంగళ్లలో కూడా దొంగతనాలు చేసినట్లు, వీరి వద్ద నుండి 14,000 రూపాయలు నగదు, 3 మోటార్ సైకిళ్ళు, 14 గ్రాముల బంగారం, మొత్తం 125,000 రూపాయలు విలువగల ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నామన్నారు. గూడూరు డిఎస్పీ రాంబాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో గూడూరు టౌన్ సిఐ సుబ్బారావు, రూరల్ ఎస్ఐ బాబీ, మనుబోలు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి, చిల్లకూరు ఎస్ఐ శ్రీనివాసులు వారి సిబ్బంది పాల్గొన్నారు. చిల్లకూరు, మనుబోలు, సైదాపురం, తర్వాత తడ, డక్కిలి, బాలాయపల్లి, తర్వాత నెల్లూరు రూరల్ లిమిట్స్, టీపీ గూడూరు లిమిట్స్, ఇట్లాంటి చోట దాదాపు 11 దేవస్థానాల్లో హుండీలు పడగొట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఆ 11 దేవస్థానాలే కాక 2 అంగళ్ళు కూడా చిల్లర అంగళ్ళు పడగొట్టి అందుట్లో కూడా డబ్బులు తీసుకెళ్ళారు. ఇవే కాక 2 బైకులు కూడా దొంగతనం చేశారు. మొత్తం అటు దొంగతనానికి పోయిన బైక్ ఒకటి 3, మొత్తం 3 బైకులు సీజ్ చేయడం జరిగింది. 3 బైకులు కలిసి దాదాపు 2,10,000 అయి ఉంటాయి. తర్వాత ఈ గోల్డ్ కూడా 14 గ్రాములు గోల్డ్ రికవర్ చేయబడింది. దాదాపు అది 30,000 రూపాయలు గోల్డ్ అదే కాకుండా చిల్లర అంగడిలో దొంగతనం చేసిన 15,000 ఇచ్చారు. మన హుండీలో రికవర్ చేసిన 15,000 కూడా రికవర్ చేశారు. మొత్తం టోటల్ 2.5 లక్షల రూపాయల ప్రాపర్టీ ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది.